दर 10 इयर्स दगर ओके ना फ्रेंड्स इंतक मुंदु नेनु मामूलुगा नार्मल मिशन अनेदी कुट्टेदान्नी मन के नार्मल मिशन कोच्ची इदिगो इक्कड़ चूडंडी ई बापिनु केसु अनेदी लागा पेद्दगा उंटाई नार्मल मिशन अंटे तक्कुवलो वस्ते कदा 3000 4000 अलागा వాటికైతేనేమో ఈ కేసు ఈ బాప్ అనేది పెడతాము ఓకేనా అలాగే ఈ మెషిన్ కు వచ్చి ఇది జిగ్జాగ్ అండ్ నార్మల్ మెషిన్ అన్నమాట ఇది జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి మళ్ళీ నేను నార్మల్ గా ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు చెప్తాను వీటికి వచ్చి ఇది అన్నమాట ఈ కేసు ఈ బాప్ ను చూసారా ఇదేమో లావుగా ఉంది ఇదేమో చిన్నగా ఉంది జిగ్జాగ్ మెషిన్ కేసు బాప్ ను అంటే వాళ్ళే ఇస్తారు అలాగా ఎప్పుడు నేను చీర ఇప్పుడు ఒక జాయింట్ కొడతాం ఒక చీర అంచు కుట్టాలంటే మళ్ళీ వేరే మెషిన్ తీసుకోవాల్సి వచ్చేది అలా ఎందుకని చెప్పి నేను రెండింటికి కలిపి ఒకటే మెషిన్ తీసుకున్నాను జిగ్జాగ్ అండ్ నార్మల్ మెషిన్ దీని మీద ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ నేను ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది దీనికి సెట్ అయిపోతుంది ఇది ఇలాగా దీన్ని కవర్ చేసేస్తుంది ఇది నార్మల్ మెషిన్ అంటే కేసు భాగం ओके बापिन अने इलातर दीन इलाते इधला तिगत उठे ओके नार्मल मिशन केसु बापिन दी केस इध बापिन अटार दीनदा अलागे इधी अंत इधी के बापिन इधी काक दी दी चूँ सैजने वेरे उदी ओके फ्रेंड्स కానీ ఇప్పుడు మనం ఈ మెషిన్ చూపిస్తున్నాను కాబట్టి జిగ్జాగ్ నార్మల్ దీనికి ఇలా చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇది దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నార్మల్ మెషిన్ కొచ్చి ఇది ఇట్లా సైడ్ నుంచి పెడతాము కానీ దీనికి వచ్చి ఇటు ఎదురు నుంచి పెడతాం ఇది ఇలాగా తీసుకోవాలి ఇది ఇలా తీసుకున్న తర్వాత ఈ ఇదంది కదా ఈ బెజ్జం అనేది ఈ సూది వైపుకి పైకి రావాలి ఈ సూదిని ఇలా లేపుకోవాలి పైకి ఇది కిందకు ఉండకూడదు ఇది పైకి ఉండాలి ఈ బెజ్జం అనేది ఇట్లా పైకి ఉండాలి పైకి ఇందులో పెట్టేసి ఇలా నొక్కితే అది టిక్ మన్ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాతే మీరు అది కరెక్ట్ గా సెట్ అయినట్టు అన్నమాట సౌండ్ రాకపోతే అది కరెక్ట్ గా సెట్ కానట్టు ఆ బెజ్జం అనేది పైకే ఉండి పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నార్మల్ మెషిన్ చూపించినప్పుడు ఇది దాని గురించి ఇది చెప్తాను నేను ఓకేనా మెషిన్ సూద్ వచ్చి 16వ నంబర్ అనేది మనం తీసుకుంటాం ఓకేనా అలాగే అది ఒక తీసి బిగిచేదాన్ని చూపియాలి చూడండి సూది ఇలాగా ఉంటుంది ఇది నార్మల్ సూది వేరుగా ఉంటుంది ఇది జిగ్జాగ్ మెషిన్కి వచ్చి ఈ సూది వేరుగా ఉంటుంది ఓకేనా ఎప్పుడు కూడా మనం ఇది చాలా మందికి సూది పెట్టేటప్పుడు ఎటు పడితే అటు పెట్టేస్తూ ఉంటారు కానీ అలా పెడితే కుట్టు సరిగ్గా రాదు ఇది ఇక్కడ చూడండి సన్నగా గీతలాగా ఉంటుంది ఒకవైపుకి సన్నగా గీతలాగా ఉంటుంది చూసారా
ఇంకో వైపు రౌండ్ గా ఉంటుంది గీత ఉంటది ఇదిగో ఇక్కడ గీత ఉంది చూడండి సన్నగా ఆ గీత ఉన్నది ఈ జిగ్జాగ్ మెషిన్ కి ఇలా ముందుకు పెట్టుకోవాలి ఇప్పుడు నార్మల్ మెషిన్ కి వచ్చి ఈ బెజ్జం ఉంటుంది కదా ఈ బెజ్జం వచ్చి జిగ్జాగ్ మెషిన్ కి ఇట్లా ఫ్రంట్ కి పెడతారు ఓకేనా అలాగే నార్మల్ మెషిన్ కి వచ్చి ఇలా సైడ్ కి పెడతారు ఈ సూదిని తిప్పుతారు సైడ్ కి పెడితే నార్మల్ మెషిన్ కున్నట్టు అలాగే ఈ జిగ్జాగ్ మెషిన్ కి ఏంటంటే ఇలా మనం ఎదురు గుచ్చుకోవాలి మన వైపుకి మనం ఇట్లా కూర్చొని స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఆ బెజ్జం మన వైపుకి తిరిగి ఉండాలి ఇలా పైకి వెళ్ళనివ్వాలి పైకి ఎంత వెళ్తే అంత వెళ్ళనిచ్చేసిన తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి ముందు ఇది లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత ఈ సూదిని పైకి పంపించాలి మళ్ళీ అక్కడే బిగించేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా బిగిస్తున్నాను ఈ సూది పైకి ఉన్నా కుట్టు సరిగ్గా రాదు కిందకున్నా కూడా కుట్టు సరిగ్గా రాదు మనం ఈ సూదిని అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో ఉంటుంది ఓకేనా ఇదిగో చూడండి చక్కగా ఈజీగా తిరుగుతుంది మనం ఎప్పుడు కూడా మెషిన్ కుట్టేటప్పుడు ముందు ఆయిల్ అనేది వేసుకోవాలి ముందు ఇప్పుడు పగలంతా కుడతాం కదా పగలంతా కుట్టిన తర్వాత నైట్ పూట ఇగో ఇక్కడ బెజ్జాలు ఉంటాయి కదా ఈ బెజ్జాలన్నిటిలో ఇగో చూడండి కనిపిస్తుందా ఈ బెజ్జాల్లో ఇక ఈ బెజ్జాలు వీటన్నిటిలో కూడా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి అలాగే ఇక్కడ ఆయిల్ అని రాసి ఉంటుంది చూడండి కనిపించిందా అదిగో ఆయిల్ అని చెప్పి ఇక్కడ మూడు బెజ్జాలు ఉన్నాయి సూది దగ్గరకి మనం చక్కగా ఈ బెజ్జాలన్నిటిలో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుట్టేసి ఈవినింగ్ మనం సాయంత్రం పూట మళ్ళీ ఆయిల్ వేసి మార్నింగ్ లేవగానే మళ్ళీ అదంతా క్లీన్గా తుడిచేసుకోవాలి తుడుచుకోకపోతే ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం కూడా క్లాత్కి అయిపోతుంది ఆయిల్ క్లాత్కి అయిందంటే ఇంకా పాడైపోద్ది మనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కన్నా ఇంకా ఎక్కువ పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ అంత వేస్ట్ చేయకోకుండా చక్కగా ఒక పాత క్లాత్ అనేది కాటన్ది పెట్టుకోండి కాటన్ది పెట్టుకుంటేనే మొత్తం ఆయిల్ అంతా కూడా చక్కగా క్లీన్ చేస్తుంది అప్పుడు ఆయిల్ అంతా క్లీన్ చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఒక పాత క్లాత్ అనేది పెట్టుకొని ముందు స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేది కూడా నేను మళ్ళీ మీకు ఇంకో క్లాస్లో చూపిస్తాను ఈరోజు మెషిన్ మాత్రం ఎలా యూజ్ చేయాలి ఏంటనే చెప్పాను ఓకేనా అలాగే మనం ఇది జిగ్జాగ్ నార్మల్ ఎలా చేసుకోవాలనేది నాకు చెప్పాను కదా ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా ఈ నట్టుని ఇలా పట్టుకొని దీన్ని తిప్పుకోవాలి ఇక్కడ కింద నట్టు ఉంది కదా దీన్ని తిప్పాలి తిప్పిన తర్వాత కొంచెం తిప్పిన తర్వాత ఇదిగో ఇలా అడ్జస్ట్మెంట్ ఈ జీరోలో పెడితే నార్మల్ కుట్టు పడుతుంది ఓకేనా ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 5 వరకు ఉంటాయి ఈ జీరోలో పెడితే నార్మల్ అంటే మామూలు జాకెట్ ఎలా కుట్టుకుంటామో ఆ కుట్టు పడుతుంది ఈ త్రీ లోపు కనుక పెట్టుకుంటే ఈ త్రీ నుంచి ఇటే ఉండాలి ఇటు వస్తే ఇక్కడ వచ్చి జిగ్జాగ్ అన్నమాట ఇది ఇక్కడ 3 వరకు పెట్టేసి లేదా 2-3కి మధ్యలో పెట్టుకొని ఇది టైట్ చేసేసుకోవటం మీరు ఈ నట్టుని ఇలా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే అది అక్కడే ఉండిపోతుంది పుట్టు ఉంది కదా కుట్టు కొంచెం జిగ్జాగ్ అనేది నీట్గా పడాలంటే 3కి కరెక్ట్గా ఉండాలి కానీ 3 కన్నా దాటకూడదు 3 కన్నా దాటితే ఏమవుతుందంటే సూది విరిగిపోతుంది ఈ 3లో జిగ్జాగ్ కుట్టు అనేది పడుతుంది 3 నుంచి 2 వరకు అలాగే ఇది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే నార్మల్కి మామూలుగా జాకెట్లు కానీ ఏమైనా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా జీరోలలో పెట్టేసి ఇలా టైట్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నట్టు స్క్రూ డ్రైవర్ అనేది ఉంది దాన్ని ఇలాగా టైట్ చేసేసుకోవాలి టైట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మిషన్ మనం జాకెట్లు అలా కుట్టుకుంటాం లేదా ఏమైనా ఫాల్స్ కానీ అట్లాంటివి కుట్టుకోవచ్చు జిగ్జాగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చుకొని అప్పుడు మీరు జిగ్జాగ్ అనేది చేసుకోవాలి ఇంకా వేరే ఏం మార్చాల్సిన పని లేదు ఇది మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు ఈ 5 వరకు ఎందుకు ఉందంటే ఇది ఎంబ్రాయిడరీకి సంబంధించి కానీ ఎంబ్రాయిడరీకి మనకు తెలియదు ఓకేనా ఈ 0లో పెడితే నార్మల్
త్రీలో పెడితే జిగ్జాగ్. మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం దీని గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ రేపటి క్లాస్లో మనం, ఎందుకంటే మీకు అన్నీ ఒకరోజే తెలియాలంటే కష్టం, కొంచెం కొంచెం మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒకసారి అన్నీ తెలుసుకున్నా కూడా ఏది కాన్సన్ట్రేషన్గా ఉండదు మనకి. ముందు అసలు అనే వీటి గురించి తెలుసుకుంటేనే కదా మనం కటింగ్లోకి కుట్టడానికి వెళ్ళేది. ఇవన్నీ పెట్టుకోకుండా క్లాత్ కట్ చేసేసి నేను కుట్టేస్తానంటే కుట్టలేం కదా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వీటి ద్వారా ఏ ప్రాబ్లం అవుతుంది ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళాలి. ఓకేనా? మరి మనం ఈరోజు దీని గురించి తెలుసుకున్నాం కదా, దీనికి దారం అది ఎలా పెట్టాలి, ఓకేనా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి. రేపు క్లాస్లో మీకు దీని మీద నేను జిగ్జాగ్ కుట్టు అనేది ఎలా వస్తుంది అనేది పెట్టి చూపిస్తాను. అలాగే నార్మల్ మెషిన్ కుట్టు కూడా ఎలా వస్తుంది అనేది నేను రేపటి క్లాస్లో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి అందరికీ బాయ్.